తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న విఆర్ఎల్ సమ్మె 31వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నర్సాపూర్లోని తహసీల్దార్ కార్యాలయం ముందు విఆర్ఎల్ మాట్లాడుతూ సీఎం అసెంబ్లీ సాక్షిగా విఆర్ఎల్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని ఇప్పటికైనా సీఎం స్పందించి విఆర్ఎల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఎల్ జగన్, ప్రభాకర్ కుమార్, పెంటయ్య, ఆంజనేయులు, అరుణ, లావణ్య, విజయలక్ష్మి వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈరోజుకు 31 రోజు అయిన సందర్భంగా మన సీఎం సార్ ఇంకా కనికరిస్తలేరు మన మీద. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలే 2 సంవత్సరాలు అవుతుంది మీకు విఆర్ఏలు అన్ని విధాల విలేజ్లో కష్టపడతారని. మన చిన్న కులాలు ఉన్నాయి, మన ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు ఉన్నాయి, చిన్నళ్ళు వాళ్ళన్నీ విలేజ్లో అన్ని పనులు చేస్తారు, ప్రతి డిపార్ట్మెంట్కి పని చేస్తారని పేసుకెళ్ళిస్తాని చెప్పి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా 1 రూపాయికి డియలేడు. కాకపోతే ఈ 30 రోజుల నుంచి నిలవరిక సమ్మె చేస్తున్నాము, ఇకనైనా ఇస్తామని ఆశతోని ఇంకా సమ్మె చేస్తున్నాము. రేపు కలెక్టరేటులో పల్లె నిధులు ఉన్నాయి, ఎప్పటికైనా కనికరించి మాకు బేసికల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాము.